మనలో చాలామంది జీవితంలో పైకి రావాలి, ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటాం కదా, అది మానవ నైజం. కానీ తను మాత్రం తానొక్కడే పైకి ఎదగడం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పైకి ఎదగాలి అని కోరుకునే వ్యక్తి. అలాగే తను ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఉపయోగపడాలి, మానవాళికి ఉపయోగపడాలని కోరుకునే వ్యక్తి ఎలాన్ మస్క్. అటువంటి ఎలాన్ మస్క్ మదిలోంచి మిగిలిన ఆలోచనే స్టార్లింక్. సో అసలు స్టార్లింక్ అంటే ఏంటి, ఈ స్టార్లింక్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని తెలుసుకోబోయే ముందు, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ, టెక్నాలజీ ఎపిసోడ్ నెంబర్ 4కి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం స్టార్లింక్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. అసలు ఈ స్టార్లింక్ అంటే ఏంటి తెలుసుకోబోయే ముందు మనం ఒకసారి ఇంటర్నెట్ గురించి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో. అసలు ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్లో ఉంది అంటే, వాట్సాప్ వాడకుండా మనం ఒక గంట కూడా ఉండలేకపోతున్నాం, ఫేస్బుక్ చూడకుండా మనం ఒక పూట కూడా ఉండలేం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరు మనుషుల్లో ఒకరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అలా మారిపోయింది, మన జీవితాలన్నీ కూడా ఇంటర్నెట్తో ముడిపడిపోయి ఉన్నాయి. సపోజ్ మనం ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా మనకి ఇంటర్నెట్ కావాలి, ఏదైనా సెర్చ్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి, మనం ఎడ్యుకేట్ చేయడానికి ఇంటర్నెట్ కావాలి, మనం ఎడ్యుకేట్ అవ్వడానికి ఇంటర్నెట్ కావాలి. అంతెందుకు మన లాక్డౌన్లో మనకి ఇంటర్నెట్ విలువ తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల ఆన్లైన్ క్లాసులన్నీ కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, కంపెనీలు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటి దగ్గర నుంచి పనిచేయండి అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేయాల్సిన పరిస్థితి. సో ఈ విధంగా మనకి ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైపోయింది, ఒక నిత్యావసర సరుకు అయిపోయింది. అంతెందుకు సరుకులు తెచ్చుకోవాలన్నా మనం అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్ పెడుతున్నాం. సపోజ్ మనం వంట వండలేదనుకోండి ఇంట్లో, జొమాటో లాంటి ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్ల మీద మనం ఆధారపడి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాం. చూసారా, ఇంటర్నెట్ అనేది ఈ రేంజ్లో మనకి ఉంది. కానీ అలాంటి ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందుతుందా అంటే లేదనే చెప్పుకోవాలి. కేవలం సిటీలకి, అర్బన్ ఏరియాస్కి, మెట్రోపాలిటన్ సిటీకి మాత్రమే ఇది పరిమితం అవుతుంది. మరి అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇంటర్నెట్ దొరికే అవకాశం లేదా, అదృష్టం లేదా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే నిజంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆప్టికల్ ఫైబర్, ఇప్పుడు మనం ఇంటర్నెట్ చూసుకుంటే మూడు రకాల ఇంటర్నెట్లు మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో అందులో మొదటిది ఆప్టికల్ ఫైబర్ అన్నమాట. ఆప్టికల్ ఫైబర్ అంటే మనకి వైర్ల ద్వారా, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ అందిస్తారు. అండ్ రెండోది చూసుకుంటే మనకి వైర్లెస్ ఇంటర్నెట్ అన్నమాట, అది మన రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం అందరం అది వాడుతూనే ఉన్నాం. ఎక్కువ శాతం మనం ఆప్టికల్ ఫైబర్ని వాడతాం, కొంచెం తక్కువ శాతం మనకి ఈ వైర్లెస్ ఇంటర్నెట్ అనేది వాడుతున్నాం. ఇవి కాకుండా మూడోది బ్రాడ్బ్యాండ్ శాటిలైట్ ఇంటర్నెట్ అని చెప్పి మనకి ఇది ఇంకోటి ఉంది, కాకపోతే దాన్ని వాడకం అనేది చాలా తక్కువ ఉంది. సరిగ్గా అక్కడే ఎలాన్ మస్క్ ఒక ఆలోచన వచ్చింది. సో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ని ప్రపంచవ్యాప్తంగా అందిద్దామని చెప్పి ప్రతి నలుమూలలు, అంటే ప్రపంచంలో కొండలు, గుట్టలు, లోయలు, కొండలు, మొత్తం ఆఖరికి సముద్రం మీద కూడా ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ఇస్తే పనిచేస్తుంది. కాబట్టి దాన్ని తను ఎంచుకొని శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించాలని కలగన్నాడు. సో ఆ ఇంటర్నెట్ సేవలకి ఈ స్టార్లింక్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది తన స్పేసెక్స్ కంపెనీ ద్వారా ప్రవేశపెట్టడం అయితే 2015లో దీన్ని అయితే స్టార్ట్ చేశాడు. అసలు ఈ స్టార్లింక్లో ఏం చేస్తారు అంటే, సింపుల్గా చెప్పాలంటే, భూమి ఉంది కదా, మన భూమికి చుట్టూత శాటిలైట్లను పంపించి, భూమి చుట్టూత 42,000 శాటిలైట్లు అంతరిక్షంలో పంపించి, అవి భూమి చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ ఎత్తుల్లో అన్నీ కనెక్ట్ అయ్యి ఒకేసారి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి చిన్న చిన్న డాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శాటిలైట్స్ అన్నమాట. ఇవన్నీ భూమి చుట్టూ క్రమబద్ధంగా లింక్డ్గా అన్నీ ఒక అనుసంధానం చేయబడి భూమి చుట్టూ తిరుగుతూ భూమి అంతటికి కూడా సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ఇప్పుడు భూమి మీద మనకి కొన్ని రిసీవర్స్ ద్వారా మనకి అది ఇంటర్నెట్ లాగా మారి మనందరికీ దొరుకుతుంది అన్నమాట. సింపుల్, ఇంతే స్టార్లింక్ అంటే, ఇంతకు మించి ఏం లేదు. సో శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ని భూమికి అందించడమే స్టార్లింక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందించడం అంటే ఏదో ఒక శాటిలైట్ ద్వారానో, రెండు శాటిలైట్ల ద్వారానో అయ్యే పని అయితే కాదు. దీనికి సుమారు 32,000 శాటిలైట్లు అవసరం అవుతాయి అన్నమాట. 32,000 శాటిలైట్లు అంటే ఒకసారి ఊహించుకోండి, భూమి చుట్టూతో కూడా ఒక లేయర్ లాగా, ఒక ప్రొటెక్షన్ లాగో, లేకపోతే ఒక లేయర్ లాగానో శాటిలైట్లు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటాయి. సో మరి అన్ని శాటిలైట్లు తయారు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికి సుమారు $10 బిలియన్ అయితే వాళ్ళు బడ్జెట్ లాగా అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే. ఇది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. $10 బిలియన్ అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు 1,000 కోట్లు ప్రస్తుతానికైతే దీనికి బడ్జెట్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది పెరిగే అవకాశం అయితే ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. మరి ఇన్ని వేల శాటిలైట్లకి పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది?
సో ప్రస్తుతానికైతే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ అనేది ఎఫ్సీసీ అంటారు, అది 10,000 శాటిలైట్లకి పర్మిషన్ అయితే స్పేసెక్స్ కంపెనీకి అయితే ఇచ్చింది. అంటే 10,000 శాటిలైట్లు మీరు అంతరిక్షంలో పంపించుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చింది. దానికి గాను వీళ్ళు ప్రొడక్షన్ అయితే మొదలు పెట్టేశారు. ఇప్పటికే చాలా శాటిలైట్లు అయితే తయారు చేశారు. ఫిబ్రవరి 2018లో మొదటి 2 శాటిలైట్లు అయితే లాంచ్ చేశారు. తర్వాత 2019 మేలో ఒక 60 శాటిలైట్లు లాంచ్ చేశారు. అలాగే 2019 నవంబర్లో మరో 60 శాటిలైట్లు లాంచ్ చేశారు. అలాగే లాంచ్ చేసుకుంటా పంపించుకుంటా శాటిలైట్లను అంతరిక్షంలో పంపించుకుంటా చేశారనమాట. ఇప్పటికి చూసుకుంటే మన దాదాపు 1200 శాటిలైట్లు అంతరిక్షంలో పంపించడం అయితే జరిగింది. అందులో 64 శాటిలైట్లని డిఆర్బిట్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని శాటిలైట్లు ఉన్నాయంటే 1141 శాటిలైట్లు అయితే అంతరిక్షంలో, ఇవి ఆల్రెడీ పని మొదలు పెట్టేసి మనకి సిగ్నల్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పటికి స్పేసెక్స్ సుమారు రోజుకి 2 శాటిలైట్లు యావరేజ్గా తయారు చేస్తుంది. ఇట్లా తయారైన శాటిలైట్స్ అన్నీ ఒక నెలకో 2 నెలలకో ఒక 60 శాటిలైట్లు అయిన తర్వాత వాటిని ఒక బ్యాచ్ లాగా మళ్ళీ అంతరిక్షంలోకి పంపిస్తూనే ఉంది. మళ్ళీ అవి వెళ్ళి వాటి పని అవి చేస్తూనే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చేయడం స్టార్లింక్ యొక్క ఉద్దేశం అనమాట. టోటల్గా 42,000 శాటిలైట్లు అవుతాయి అని చెప్పేసి వీళ్ళు అయితే అంచనా వేసుకుంటున్నారు. సో ఈ అన్ని శాటిలైట్లు కనుక ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయిందనుకోండి, మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ అనేది శాటిలైట్ల ద్వారా మనకి ఒక రిసీవర్, మనకి డిష్ ఉంటుంది కదా, మనం ఎయిర్టెల్ డిష్ టీవీ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా, అట్లాంటి ఒక యాంటీనాకి అయితే రిసీవ్ అవుతాయి. సో దాని ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఒక పరిస్థితి, ఇందులో మీకు డౌట్ రావచ్చు. సో ఒకవేళ ఈ శాటిలైట్ కనుక రిపేర్ వచ్చింది అనుకోండి, అన్ని శాటిలైట్లు గుంపులు గుంపులుగా భూమి చుట్టూ తిరుగుతుంటే సపోజ్ ఒక శాటిలైట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమైద్ది బ్రో అని చెప్పి మీరు అడగవచ్చు. సో ఒకవేళ ఆ శాటిలైట్కి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, దాన్ని వెంటనే ఏదైనా మామూలుగా 5 ఇయర్స్ 7 ఇయర్స్ అనేది దాని లైఫ్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో కానీ 7 ఇయర్స్ తర్వాత కానీ దానికి ఒకవేళ తప్పించాలి అనుకుంటే డిఆర్బిట్ చేసి దాన్ని తప్పించి ప్రపల్సివ్ ఫోర్స్ ద్వారా దాన్ని మన భూమి వాతావరణంలోకి అయితే పుష్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే భూమి వాతావరణంలోకి ఆ శాటిలైట్ అనేది వచ్చిందో దాని యొక్క కాంపోనెంట్స్, శాటిలైట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా భూమి వాతావరణం ఏదైతే ఉంటుందో దానికి తట్టుకోలేని విధంగా తయారు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వెంటనే అది కాలిపోయి బూడిదైపోద్ది. సో పైన ఉన్న శాటిలైట్స్కి ఇబ్బంది ఉండదు, అండ్ కింద ఉన్న మనకి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా స్టార్లింక్ అనేది పనిచేస్తుంది. స్టార్లింక్ ఈ విధంగా రిమోట్ ఏరియాస్, అంటే ప్రపంచవ్యాప్తంగా కొండలు గుట్టల్లో ఉండే గ్రామీణ ప్రజలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఇదైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది 2017 కల్లా ఒక 10,000 శాటిలైట్లు 12,000 శాటిలైట్లు అయితే మనకి కంప్లీట్గా పైకి అయితే వెళ్తాయి. 2005 కల్లా వీళ్ళు అన్ని దేశాల్లో సర్వీసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ అమెరికా లాంటి దేశాల్లో వీటి యొక్క సర్వీసులు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుంది అనేది కంప్లీట్గా వేచి చూడాల్సిన విషయం అనమాట. కంప్లీట్గా ఇంకా తెలియలేదు. కాబట్టి ఒక టెస్ట్ అయితే చేస్తే ఒక ఆర్మీ ఫ్లైట్స్కి వీళ్ళు టెస్ట్ అయితే చేస్తే 160 Mbps అయితే వస్తుందని తెలిసింది. కాకపోతే మన లాంటి యూజర్స్కి కింద, అది వాళ్ళు ఫ్లైట్లో అంటే పైకి వెళ్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఎక్కువ స్పీడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకెంత వస్తుంది అనేది ఇంకా తెలియాల్సిన విషయం. అందులో కూడా ఈ రాకెట్స్లో కూడా వీళ్ళు ఈ శాటిలైట్స్ కూడా 3 రకాల శాటిలైట్స్ అయితే తయారు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే కేఏ బ్యాండ్ ఇంకోటిసరికి, కేయూ బ్యాండ్ ఇంకోటిసరికి, వి బ్యాండ్ అని 3 డిఫరెంట్ జిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో తయారు చేస్తున్నారు. ఒకటి అంటే ఒకటి ఈ ఎత్తులో ఉందని, ఇది భూమి అనుకోండి, ఒకటి 350 అడుగుల్లో 350 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమికి. అండ్ ఇంకో రకమైన శాటిలైట్ వచ్చేసరికి భూమికి 1350 కిలోమీటర్ల ఎత్తులో, అంటే ఇది పెద్ద ఎత్తేం కాదు, సో చాలా తక్కువ ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఆ 3 వరుసల్లో మనకి శాటిలైట్లు ఒకదాని మీద ఒకటి అట్లా 3 లేయర్స్ లాగా డిఫరెంట్ శాటిలైట్స్ అయితే మనకి భూమి చుట్టూ తిరిగే అవకాశం అయితే ఉంటుంది. దీని కనుక మీరు సపోజ్ నైట్ టైం చూసారంటే ఏదో ఒక నక్షత్రాలను చూస్తే మనం ఎట్లా ఉంటుందో, సో ఆ టైప్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. అలాగే మీరు అనుకోవచ్చు అంతరిక్ష పరిశోధనలు ఎవరైతే చేస్తారో, సో ఇక్కడ నుంచి అంతరిక్షాన్ని పరిశోధించే వాళ్ళు, చూసేవాళ్ళు ఉంటారు, అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు కదా ల్యాబ్స్లో, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా మరి వీటి వల్ల అన్ని శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతుందంటే? సో దానికి కూడా వాళ్ళు సమాధానంగా ఒక డార్క్ కోటింగ్ అయితే ఈ శాటిలైట్స్ అన్నిటికీ వేస్తున్నాము. సో కాబట్టి పరిశోధనలు ఎవరైతే చేస్తారో అంతరిక్ష పరిశోధనలు, సో వాళ్ళు పరిశోధించే వాళ్ళు ఉంటారు, సో టెలిస్కోపులు పెట్టుకొని ల్యాబుల్లో, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మేము చేస్తున్నామని చెప్పి అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఏదేమైనా కానీ స్టార్లింక్ మంచి చేయాలని అయితే చూస్తుంది. ఒక మంచి చేయాలని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో కూడా వాళ్ళకే తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇప్పటికీ చాలామందికి చాలా సందేహాలు అయితే స్టార్లింక్ ప్రాజెక్ట్ మీద అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పట్టించుకోకుండా ఎలాన్ మస్క్ అయితే త్వర త్వరగా వాటి
సర్వీసులు అయితే స్టార్ట్ చేసి సో ఇక త్వర త్వరగా రాకెట్స్ ప్రొడక్షన్ చేసి ఆకాశంలోకి అంతరిక్షంలోకి పంపిద్దామని అయితే చూస్తున్నాడు. సో చూద్దాం, వేచి చూద్దాం ఫ్యూచర్లో ఈ స్టార్లింక్ ఎలా తమ సేవల్ని ప్రజలందరికీ అందిస్తుంది, ఎలా రిమోట్ ఏరియాస్ బాగుపడితే అంత బాగుంటుంది. ఇప్పుడు మనకి జియో రివల్యూషన్తో ఎంత రివల్యూషన్ వచ్చింది, ఎంత టెక్నాలజీలో మార్పులు వచ్చినాయి అనేది మనందరం చూసాం. సో ఒకవేళ స్టార్లింక్ కంప్లీట్ అయిందనుకోండి బీభత్సంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు మోసపోయే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. సో చాలా మంచి జరిగే అవకాశం అయితే రిమోట్ ఏరియాస్లో కూడా మనకి ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే శాటిలైట్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దాని స్పీడ్ మన బ్రాడ్బ్యాండ్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. సో స్పీడ్ తక్కువ ఉన్నా కానీ అన్ని ప్రదేశాల్లో ఉండటం బెటరే కదా. సో 5G కూడా దీనికి పెద్ద కాంపిటీషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో స్టార్లింక్కి. సో అయినా కానీ స్టార్లింక్ వాళ్ళు ధీమాగా ఉన్నారు, 5G వచ్చినా 6G వచ్చినా మా దానికి పోటీ లేదని చెప్తున్నారు. ఎందుకంటే 5G వచ్చిందనుకోండి స్పీడ్ అయితే ఉంటుంది కానీ అది మెట్రో సిటీస్లో అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది, కానీ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళిపోతే అక్కడ 5G అనేది అసలు పని చేయదు అసలు ముందు స్పీడ్ సాయంగా దేవుడు ఎరుగు పని కూడా చేయదు అనమాట. కానీ స్టార్లింక్ మాత్రం ప్రతి గ్రామంలో అంటే ఆఖరికి సముద్రంలో కూడా ఇది పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ధీమాగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఇండియాలో స్టార్లింక్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడ ఉండే ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి ఏ విధంగా గట్టి పోటీ ఇస్తుంది అనే విషయం చూడాల్సి ఉందన్నమాట. సో ఆల్రెడీ వెబ్సైట్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు, ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి స్టార్లింక్ ఇంటర్నెట్కి. సో ట్రై చేయండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు చేసుకోవాలి స్టార్లింక్ ఇంటర్నెట్ తీసుకుందాం అనుకున్నట్లయితే వెబ్సైట్లో బుకింగ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ అది మరి ఈ వీడియోలో మీరు స్టార్లింక్ అంటే ఏంటో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మరిన్ని టెక్నాలజీ ఎపిసోడ్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్.